నందమూరి తారక రాముడి భార్య లక్ష్మి ప్రణతి, నార్ని శ్రీనివాస్ కుమార్తె లక్ష్మి ప్రణతి కోటీశ్వరరాలు. చిన్న వయసులోనే అంటే 18 ఏళ్లకే పెళ్లి పెట్టలెక్కింది. తారక్ని ఎంతో ఇష్టపడి మూడు ముళ్ళు వేయించుకుంది. మరి ఎప్పుడో పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళ జంటకి ఇద్దరు అపురూపమైనటువంటి లవకుశ లాంటి పిల్లలు ఉన్నారు. సో అభయ్ అలాగే భార్గవ్ వీళ్ళిద్దరితో కలిసి ఎంతో హ్యాపీగా వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తోంది. మిగతా వాళ్ళలాగా హైఫై లాగా ఉండకుండా, స్టైల్కి వెళ్లకుండా, సాంప్రదాయబద్ధమైనటువంటి ఒక గృహిణిగా, సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్గా ఏమీ లేకుండా తన ఫ్యామిలీని లైఫ్ని ఎంజాయ్ చేస్తోంది. మరి అలాంటి లక్ష్మీ ప్రణతి అంటే తనకి ఎంత ఇంపార్టెన్సో, తన లైఫ్లో ఉన్న విషయాలన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటారు జూనియర్ ఎన్టీఆర్. నేను ఇంత ఫ్రీగా హ్యాపీగా మరి నా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నానంటే కారణం కేవలం లక్ష్మీ ప్రణతి అని తన తల్లి తర్వాత తన అంత ప్రేమగా చూసుకునే వ్యక్తి అంటూ ఎంతో గొప్పగా చెప్తారు. సో ఇప్పుడు తాజాగా లక్ష్మీ ప్రణతి తిరుమలకు వచ్చినటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లక్ష్మీ ప్రణతి తన పిల్లలిద్దరూ భార్గవ అభయ్తో సాంప్రదాయబద్ధమైనటువంటి వస్త్రధారణతో వెనుక ఎన్టీఆర్ తల్లి శాలిని కూడా కనిపిస్తూ ఉండడం విశేషం. సో తిరుపతి గుడిలో లక్ష్మీ ప్రణతి ఫ్యామిలీతో కలిసి మరి ఇక్కడ దర్శనానికి వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ రాలేదు కానీ మిగతా కుటుంబ సభ్యులందరితో కలిసి దైవ దర్శనానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం లక్ష్మీ ప్రణతికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.